ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హైమ. వెల్కమ్ టు మై ఛానల్ హైమ ఎర్రు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వారాహిదేవి నవరాత్రులు. ఆ అమ్మవారిని 9 రోజులు ఆరాధించటం కోసం నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎర్రటి ఒత్తులు. ఆ ఒత్తులు ఎలా రెడీ చేశానంటే, కొంచెం కుంకుమ, అందులో కొంచెం రోజ్ వాటర్, అందులో కొంచెం పచ్చకర్పూరం. సువాసన భరితమైనవి కదా, అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. మామూలుగా అయితే షాప్స్లో కూడా దొరుకుతున్నవి, పూజా స్టోర్స్లో అలా కొనుక్కోవచ్చు. అలా ఎందుకని చెప్పేసి నేను ఇలా ఒత్తుల్ని ఇలా రెడీ చేసుకున్నాను. 2 ఒత్తులు చొప్పున మెలిపెట్టి అక్కడ పెట్టాను, ఎండకి అవి ఆరపెట్టేశాను. ఆ అమ్మవారు వారాహిదేవి నవరాత్రులు అనగానే మనకి గుర్తుకు వచ్చేది ఆ వారాహి అమ్మ. ఆ అమ్మవారిని ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి లేగిచ్చి అమ్మవారి కోసం అని చెప్పి పసుపుతో అమ్మవారికి గడపలు ద్వారలక్ష్మి పూజ చేసుకొని తరువాత అమ్మవారికి ఇష్టమైన పులగం నైవేద్యం అలాగే పానకం నైవేద్యం రెడీ చేశాను. ఏ దేవీ దేవత నవరాత్రులు చేసినా, ఏ స్వామివార్ల అమ్మవార్ల పూజ చేసినా ముందుగా ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి. ఇల్లును మొత్తం శుభ్రపరచుకొని ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తరువాత మనం ఇంట్లో నైవేద్యాలు రెడీ చేసుకోవాలి. ఆ అమ్మవారి కోసం నేను పులగం అన్నం రెడీ చేశాను. అలాగే ఆ అమ్మ వారాహి అమ్మవారికి ఎరుపు ఒత్తులన్నా లేకపోతే ఎరుపు వస్తువులన్నా చాలా ఇష్టం కదా, అందుకని చెప్పి అమ్మవారి కోసం ఎర్రని అక్షింతలు రెడీ చేశాను. అలాగే పానకం, ఎర్ర ఒత్తులు, అమ్మవారికి పానీయం, అలాగే నేను ఈరోజు అమ్మవారికి 5 నిమ్మ డిప్పల్లో దీపారాధన చేద్దామని సంకల్పించాను, అలాగే చేశాను. ఆ అమ్మవారికి రావి ప్లేట్లో రావి ఆకులతో అమ్మవారికి 5 నిమ్మకాయ డిప్పల్లో ఒత్తులు వేసి వెలిగించాను. నాకు చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఆ అమ్మవారు ఈరోజు ఆ 9 రోజుల్లో ఈరోజు అమ్మవారిని ఆది వారాహిదేవిగా కొలుస్తాము. ఆ అమ్మవారికి ఇష్టమైన ద్వాదశ నామాలు ఉన్నాయి, మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చూడండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన ఈరోజు అమ్మవారికి మల్లెపూల మాల, అలాగే మల్లెపూలతో తెల్లటి పువ్వులతో అష్టోత్రం చేసుకున్నాను అమ్మవారికి. ఆ అమ్మే మన ఇంట్లో నిలిచింది, ఆ అమ్మ అక్కడ కూర్చుంది అని మనసులో భావన చేసుకుంటూ పూజ చేస్తే ఆ అమ్మని ఏమీ మనం కోరుకోని అవసరం లేదు. మనకి ఏది కావాలో ఆ అమ్మకు తెలుసు. ఆ అమ్మే మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. అలాగే ఆ అమ్మవారి గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒక్కరు, సప్తమాత్రికల్లో ఒక్కరుగా ఉంటారు, అలాగే దశమహావిద్యల్లో ఒక్కరిగా కొలుస్తారు. లలితాదేవికి సర్వ సైన్యాధిపతిగా వారాహిదేవి ఉంటుంది. అందుకే వారాహి అమ్మను ప్రస్తావన లలితా సహస్రనామాలలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడడానికే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా యోధురాలిలా ఉంటుంది అమ్మ. ఆ అమ్మను ఉంది అని నమ్మి ఆ అమ్మ అష్టోత్రాలను, మూలమంత్రాలను లేదా ద్వాదశ నామాలను పఠనం చేస్తే సర్వ విజయాలు, సర్వ సిద్ధి ఉంటుంది. మనం ఏం చేయాలంటే అమ్మ ఉంది అని నమ్మాలి, అంతే. లాస్ట్ ఇయర్ నేను చేసిన వారాహిదేవి నవరాత్రుల ఫలితం, మా వారు 2 ఇయర్స్గా వ్యవసాయం చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ వ్యవసాయంలో అంతగా కలిసి రాలేదు, ఎక్కువ వడ్లు పండలేదు. తరువాత వారాహిదేవి నవరాత్రులు చేసిన తరువాత వడ్లు బాగా పండినాయి. ధాన్యలక్ష్మి, వారాహి అమ్మవారిని ధాన్యలక్ష్మి, భూలక్ష్మిగా కొలుస్తారు. ఆ వరాహస్వామి అవతారంలో ఆ అమ్మవారు వారాహిమూర్తిగా కొలువుతీరి ఉంటారు. నా జీవితంలో ఒక మంచి గొప్ప
వరాన్ని ఇచ్చింది. వారాహి అమ్మవారు వరాల జల్లు కురిపించే వారాహి. నేను చేసిన ఈ ఉడతా భక్తికి మెచ్చి అమ్మవారు ఇచ్చిన ఒక వరం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః. శ్రీ దండనాదాయై వారాహి దేవ్యై నమో నమః. నమో నమః.